సినిమాకెళ్ళి సినిమాకి వచ్చావా అంటాం, హోటల్లో బిల్లు కడుతున్న ఫ్రెండ్ని చూసి తిన్నావా అంటాం. అలానే ఇలాంటి కాన్ఫరెన్స్ లో మనం ఎందుకు వచ్చామంటే సోది మొదలెడతాం. అలా సోది మాట్లాడుతూ కూర్చుంటే మన ఆడేసుకుంటున్నాడు ఆడెవడో. లైఫ్ లో ఎంతో మంది దొంగలను చూసాం, ఎంతో మంది క్రిమినల్స్ ఆడుకున్నాం, కానీ ఇప్పటి వరకు ఇలా కష్టాలు పెట్టిన వాడిని నేను ఎప్పుడూ చూడలేదు. మీడియా ఉతుకుతోంది, పై అధికారులు గంజి పెడుతున్నారు, ఉద్యోగాలు ఆరేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. నిలిగిపోయిన మన బతుకుల్ని ఇస్త్రీ చేసే అధికారి కావాలి ఇప్పుడు మనకి. కేంద్ర నిఘా సంస్థలు అడిగే మీకెలాంటి అధికారి కావాలని నా మనసులో ఒక్కరే మెదిలేరు. నేను 8వ క్లాస్ చదివేటప్పుడు ఒక పెళ్లిలో హత్య జరిగింది. 500 మంది ఉన్న ఆ రోజు హత్య ఎవరు చేశారో తెలియక పోలీసులు తలలు పట్టుకున్నారు. అప్పుడు అక్కడికి ఒక అధికారి వచ్చారు. హతుడు గొంతు కోసిన కత్తి వాసన చూసి నెల్లూరు నుంచి ఎవరైనా వచ్చారా అని అడిగాడు. అప్పుడు ఒక 6 మంది ముందుకొచ్చారు. ఆ 6 మంది చేతులు అరక్షణంలో వాసన చూసి హంతకుడిని పట్టేశాడు. కత్తి కంటే నింగు వాసన చూసి తమిళనాడు జిల్లాకి దగ్గరగా ఉండేవాడు, తెలుగువాడు ఎవరై ఉంటాడా అని అరక్షణలో మన కళ్ల ముందు హంతకుడిని దోషిగా నిలబెట్టాడు. ఆ రోజు నా జీవితంలో మర్చిపోలేని రోజు. డాక్టర్ అవ్వాలని నా కోరికను పక్కన పడేసి ఐఏఎస్ చదివి ఆయన ఏరియాకి ఎస్ఐగా వచ్చాను. మీటింగ్ అందరు వచ్చినట్టేనా? ఎస్ సార్. ఆర్ యు ష్యూర్? ఎస్ సార్. సనత్ నగర్ ఎస్ఐ మలక్పేట సిఏ ఎందుకు రాలేదు? మీకు ఎలా తెలుసు సార్? డోంట్ గేమ్ ప్లే విత్ మీ, ఐ నో ఆల్ ద థింగ్స్ బిహైండ్ మీ. నేను నా నోటితో మాట్లాడేటప్పుడు నా కళ్ళు ముక్కు చెవులు డేగలా పనిచేస్తూనే ఉంటాయి. మీటింగ్ కి రావాల్సిన 800 షూస్ 16 ఉండాలి, కానీ అక్కడ 12 ఉన్నాయి. దారిలో ఎస్ఐ జీపు చూశాను, ఎప్పుడు లేట్ గా వచ్చే మలక్పేట సిఐ గురించి చీకట్లో బాణం వేశాను. నువ్వు నా దగ్గర అబద్ధమైన సంగతి నాకు తెలియకుండా ఉండాలంటే 1 నేను నిద్రపోవాలి, 2 నా గుండెల మీద ఈ ముద్ర పోవాలి. నువ్వు ఆవులిస్తే నీ పేగులకు నేను గేదెలిస్తా. జిల్లాలు, 222 దొంగతనాలు, 2222 పోలీసులు. వేలిముద్రలు కాదు కదా, కనీసం కాలిముద్రలు కూడా పట్టుకోలేకపోయారు. షేమ్ ఆన్ యు గైస్. సార్, దొంగలు తెలివిగా అరచేతులకి నెయిల్ పోలీసు రాసుకోవడం వల్ల వాళ్ళు వేలిముద్రలు పట్టుకోలేకపోతున్నాం సార్. కాలిముద్రలు పట్టుకోండి, చేతికున్నట్టే కాలికి ముద్రలు ఉంటాయనే విషయం తెలుసుగా. బాగా ఆలోచించండి, వస్తువులు అక్కడ లేవు అంటే అవి పోయినట్టే. ఒకవేళ పోకుండా ఉన్నట్టయితే అవి అక్కడే ఉండేవి. పోనీ ఆ షాపు ఓనర్సే తీసేస్తుంటే వాళ్ళకి ఆ విషయం తెలుసుండాలి. అంటే అవి ఖచ్చితంగా దొంగతనం చేయడం వల్లే వస్తువులు పోయాయి. సో దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే ఖచ్చితంగా ఇది దొంగల పని అయి ఉంటుంది. మరి రాత్రిపూటే దొంగతనాలు ఎందుకు చేస్తున్నట్టు? ఈ దొంగలు సామాన్యులు కాదు, పగటిపూట దొంగతనం చేస్తే మనం గుర్తుపడతామని తెలివిగా రాత్రిపూట దొంగతనాలు చేస్తున్నారు. మరి వస్తువులు ఎలా తీసుకెళ్ళినట్టు? దొంగిలించిన వస్తువు బరువుగా ఉండడం వల్ల వాళ్ళు ఖచ్చితంగా ఏదో ఒక వెహికల్ వాడే ఉంటారు. దొంగతనం జరిగిన ప్రదేశంలో టైర్ మార్క్స్ చూడండి, సిటీ మొత్తం జల్లెడ వేయండి, ప్రతికార టైర్ని డిఎన్ఏ రిపోర్ట్ పంపించండి, డౌట్ వచ్చిన ప్రతి వాడిని లోపలయ్యండి. సీఎం అయినా అమెరికా ప్రెసిడెంట్ అయినా ఈ భైరవ్ పర్మిషన్ లేదా ఎవరిని రిలీజ్ చేయకండి. ప్రతి క్రిమినల్ చాలా తెలివిగా దొంగతనాలు చేస్తాడు, కానీ వీడు సులువుగా దొంగతనాలు చేస్తున్నాడు. వీడే కాన్సన్ట్రేట్ చేసి తెలివిగా దొంగతనం చేస్తే ఇక వీడినెవ్వరూ ఆపలేరు. గో క్యాష్ హిమ్ ఇమీడియట్లీ. ఏయ్, అదిగో నేను నీ బాయ్ ఫ్రెండ్. అబ్బా, ఏమున్నాడే షర్ట్ వేసుకున్న సల్మాన్ ఖాన్ లా. ఆ స్టైల్ చూడవే, రజనీకాంత్ కే ట్రైనింగ్ ఇచ్చేలా ఉన్నాడు. ఛీ, ఆపండి. వాడు నా వాడు. చా, వాడి వెనక పవన్ కళ్యాణ్ ఫస్ట్ డే మూవీ కున్నంత క్యూ ఉంది. అప్పుడు నువ్వు నా వెనక, నేను దీని ముందరా. చిచి, నీతో నడవడం నాది బుద్ధి తక్కువ. ఎక్స్క్యూజ్ మీ, నన్ను కొంచెం డ్రాప్ చేస్తారా? ఏ, ఏంటి అలా ఆపేశావు? సారీ సారీ, ఏదో తమాషా కన్నాను. తమాషాకా? నువ్వు లిఫ్ట్ అడిగిన 2 క్షణాలు దేవుడిచ్చిన గిఫ్ట్ అనుకున్నా. మాటలు షిఫ్ట్ చేయకుండా నా బైక్ ఎక్కి పావనం చేయి పాపా.
మీరు చాలా ఎక్కువ మాట్లాడుతున్నారు. అబ్బో ఈ పాప ఎవరో? ఆ పాపకు కనుపాపరా, పూర్వం చెలికెత్తులు ఉండేవాళ్ళు కదా, ఇప్పుడు ఇలాంటి పేద పేద హీరోయిన్లకి చొరకెత్తలు. నువ్వేం ఫీల్ కాకమ్మా, ముందు ఈ పాప, ఆ తర్వాత ఒకరి తర్వాత ఒకరు. సపా సపా. హే మిస్టర్, మీరిద్దరు ఎక్కువగా మాట్లాడుతున్నారు, మర్యాదగా మాట్లాడండి. మాకు తెలుగులో మాట్లాడడం వచ్చు, హిందీలో రాయడం వచ్చు, ఇంగ్లీష్ లో ట్రై చేయొచ్చు, కానీ మర్యాదగా మాట్లాడటం ఏంట్రా? ఛీ, మీకు అక్క చెల్లెలు లేరా? ఉన్నారు అన్నయ్య. వదిన ఎక్కడ అంటే చెప్పలేక చచ్చిపోతున్నాను. నువ్వు రావచ్చు కదా. తెలుగు సినిమా అనుకుంటున్నావా హీరో రావడానికి? ఎవరా నువ్వు? హీరో. ఏంటా నీ ధైర్యం? ధైర్యం ఎలా ఉంటుందో తెలుసారా? ఆ ధైర్యానికి భయమేస్తే దిండు కింద నా ఫోటో పెట్టుకుని పడుకుంటుంది. అసలు ఎవరా నువ్వు? ఆడపడుచులకు అన్నయ్యని, అమ్మాయిలకి అందగాన్ని, ఆంధ్రులకు అందరి వాడిని, నీలాంటి ఎదవలకి అందని వాడిని. అందావుగా. కూసోన్ మాట్లాడుకున్నా, మేనార్లింగ్ వద్దన్న, కూసోన్ మాట్లాడుకుందాం అన్న, ప్లీజ్ అన్న, కూసోన్ మాట్లాడుకుందాం, మరి కూసోన్ మాట్లాడుకుందాం, కాళ్ళు చేతులు ఆయుధాలు మీకు, నాకు నా వెంట్రుక చాలు మీ వెంట్రుకలు స్విచ్ చేయడానికి.